క్లైమాక్స్ సీన్ నేను డైరెక్టర్తో కూడా ఇంతకు మాట్లాడింది ఏంటంటే రౌండ్ ట్రాలీ నాకు చాలా ఇబ్బంది అయింది ఫస్ట్ ఫిల్మ్లో. నేను కెమెరా ఇక్కడ ఉంది సో అది ఫిక్స్ అయిపోయింది ఆయనకి, ఇక్కడ ఒక యాక్టర్ ఉన్నారు సో ఆయన యాక్టర్తో నేను ఎమోట్ అవుతున్నాను. సో కాల్ ట్రాలీ స్లో అవడం వల్ల కొంచెం ఇబ్బంది తర్వాత, బట్ కెమెరాకి సడన్ గా బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉంటుంది, అలా ఒక 10 times వస్తుంది. సో ఆల్వేస్ అంత పెద్ద సీన్ చేసినప్పుడు ముగ్గురు క్యారెక్టర్స్ ఉండి అండ్ న్యూ యాక్టర్స్, ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్ సీన్ ఫర్ యాక్టర్స్. ఇక్కడ మనం క్యారెక్టర్స్ని తో యాక్ట్ చేయాలి, డైలాగ్ అంత పెద్ద డైలాగు అది చేస్తా, కెమెరా మూవ్ అవుతా ఉండాలి. మళ్ళీ నువ్వు నేను షాకింగ్ ఏంటంటే దాంట్లో నువ్వు కెమెరా కరెక్ట్ టైంలో వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చావు. అంటే అది అంటే ఈ ఈ ప్రాబ్లంలో మేము ముందు మేము మా ముగ్గురి పోర్షన్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం కానీ సో ఆ షూట్కి వెళ్ళేసరికి ఆ డైలాగ్స్ వరకు ఎమోషన్స్ వరకు వచ్చేసింది. సో ఆ కెమెరా యాడ్ అయిన తర్వాత ఏమో ఫస్ట్ టేక్ తీసినప్పుడు అందరివి ఎగ్జాజరేట్ చేయకుండా వాళ్ళు బ్యాక్లో వచ్చినాయి డైలాగులన్నీ. ఫస్ట్ టేక్ అంతా ఎవరిది ఫేస్ కనిపించలేదు డైలాగ్ చెప్పేటప్పుడు. సో అది ఎంత కొన్ని 2-3 టేకులు చేసాక కూడా సెట్ అవ్వట్లే. సో కొంచెం టైం తీసుకుని వెనక్కి తిరిగి ఆ రియాక్షన్లు ఇవ్వడం కొంచెం ఆ స్టైల్లో అప్పుడు చేసాం. రౌండ్ ట్రాలీ ఫస్ట్ టైం హోల్ ఫిల్మ్లో రౌండ్ ట్రాలీ అదొకటే విత్ డైలాగ్స్ ఓకే స్టడీగా ఒక ఎమోషన్ పెట్టి ట్రాలీ తిరగడం అంతా ఓకే, బట్ వేరే వేరే క్యారెక్టర్స్ వేరే వేరే మూడ్ లో ఉన్నారు, వేరే సిచ్యువేషన్ లో ఉన్నారు, అది చాలా కష్టం అనిపించింది. డైరెక్ట్ గా టెక్నికల్ గా కష్టమైన సీన్ ఇంపాక్ట్ ఇచ్చింది సినిమాలో చాలా. అండ్ యాక్టర్ గా ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ మీ ఫ్రెండ్స్ అదర్ యాక్టర్స్ కూడా. బట్ థాంక్స్ అన్న, యా ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ జోక్. థ్యాంక్ యూ అన్న. నువ్వు అన్ని డాన్స్ లో బాగా చేస్తావు పాప, మీ డైరెక్టర్ సినిమా పెట్టలేదు. సో ఓకే, సో యాక్షన్ సీన్స్ ఎలా అనిపించింది? బానే ఉండింది అన్న. అంటే ఇట్ వాజ్ నాట్ టఫ్ రిహార్సల్ చేసింది. రాజమౌళి సినిమాలు చూసి యాక్షన్ బాడీలో వచ్చిందా? లేదు, టెన్షన్ లేకుండా. సో లాస్ట్ సిజీ సీన్ లో కూడా అదే బాయ్ నెక్స్ట్ డోర్ లో తీసుకెళ్లి చిన్న సూపర్ హీరోల చిన్న లాస్ట్ లో కొంచెం, సో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ డైరెక్టర్ ది వే హి షోడ్ యు, ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్ అండ్ యా ఇంట్రెస్టింగ్ పార్ట్. డైరెక్టర్ సడన్ గా ఎంటర్ ఒక పార్ట్ నుంచి ఫస్ట్ హాఫ్ లో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, నీకు డైలాగ్ లేదు. చెప్పినప్పుడు ఎలా అనిపించింది? అది యాక్చువల్గా నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అదే అనిపించింది సినిమాలో. నాకు డైలాగ్ లేకపోతే చాలా హ్యాపీ ఆల్వేస్. నీకు కూడా అది బెస్ట్ అనిపించిందా? అంటే నీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా, నీకు అది కంఫర్టబుల్ అనిపించిందా, ఇంట్రెస్టింగ్ అనిపించిందా? దేర్ ఇస్ డిఫరెన్స్. అంటే నాకు యాక్చువల్గా ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అది ఎలా ఉండబోతుందని లైక్ యాక్టర్ పాయింట్ ఆఫ్ లో చూడలేదు. బట్ కదిలినప్పుడు మాత్రం నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండి. యా కదిలినప్పుడు, బికాజ్ నా థాట్స్ వాళ్ళు చెప్తా ఉంటారు, నేను అది ఫేస్ లో అది దానికి దాన్ని బట్టి రియాక్ట్ అవుతున్నాను కదా. నేను నాకు డైలాగ్ లేదు, ఒక హాఫ్ అన్ అవర్ సినిమాలో వేరే వాళ్ళు మార్క్స్ వచ్చేస్తే అలా అలా నాకు యాక్చువల్గా నాకు అక్కడే ఎక్కువ మార్క్స్ వస్తాయి అనుకున్నాను. ఎందుకంటే బికాస్ డైలాగ్ లేకపోయినా చెప్పాలి కదన్నా. సో నాకు ఆ విధంగా నాకు హ్యాపీగా ఫీల్ అయ్యా.